తెలంగాణవాదం సమైక్యవాదం ఈ థియరీలు పక్కన పెడితే ఒకప్పటి మీరు చాలా హిట్ పేర్ అయిన చిరంజీవి గారితో మీకు వ్యక్తిగతంగా మీరు ఆయనపై కామెంట్ చేసి చేయవలసిన పరిస్థితులు వచ్చేవని మీరు అనుకుంటారా? ఎదట వాళ్ళ మెంటాలిటీ సరిలేనప్పుడు ఎదట వాళ్ళ ప్రజలకు న్యాయం చేయనప్పుడు నచ్చుగా మనం వేలెత్తి చూపిస్తాం. అందుకే మీరు వేలెత్తి చూపించాల్సి వస్తుంది. వేలు డెఫినెట్ గా వేలెత్తి చూపిస్తాను, అది ఎవరైనా కావచ్చు. అంటే నేను ఒకప్పుడు ఇది ఇంత ఈ స్థాయికి రాకముందు నేను సినిమా చేస్తున్నప్పుడు తెలంగాణకి ఇలా అన్యాయం జరుగుతుంది, హీరోలందరూ మీ అభిప్రాయం చెప్పండి, మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, ఇంత పెద్ద హీరోలు అయ్యారు మీరు, మీరు ఈ రోజు ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే మెయిన్ ఫ్రమ్ తెలంగాణ కదా ఒక్కొక్కళ్ళు రెమ్యునరేషను. సో మరి అలాగా ప్రజలు పాపం ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడిగితే లాంగ్ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం నేను అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఆన్సర్ చెప్పలే. భయపడ్డారంటారా? భయం అనుకోవడానికి లేదు, వీళ్ళు భయపడ్డం కాదు, స్వార్థం అని చెప్పాలి, గట్స్ లేదని అనుకుంటున్నాను నేను వీళ్ళు హీరోలకి. చెప్పచ్చు కదా, హీరోలు అంటే సినిమాలు హీరోలు కాదు, బయట కూడా హీరోగా ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. ఊరికనే సినిమా మీద కనబడి నేను చించేస్తాను, నేను పొడి చేస్తాను, లేకపోతే వీళ్ళని రక్షించేశాను, విలన్ని పోలీసులకు అప్పచెప్పాను, సమాజానికి సేవలు చేశాను, సినిమా కాదు బయట కూడా చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ, అట్లీస్ట్ మీరు 50% చేయగలం, 20% అని చేయొచ్చు కదా. 20% కూడా ఎవరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, ఎక్కడ చేస్తున్నారు? ముసుగు దొంగలు ఎవరు కనపడలేదు నిజంగా. పోనీ ఫలానా మీరు చెప్పండి ఎక్కడైనా ఒకళ్ళు ఉన్నారా వీళ్ళకి మాలేసి అభినందిద్దామన్న రీతిలో ఎవరైనా కనపడ్డారా ఇప్పుడు హీరోలు? మా అంటే మా బ్యాచ్ హీరోలో ఎవరైనా సరే హీరోలు అంటే ఎవరైనా హీరోలు అని వస్తారు ఒక ప్రజల కోసం తన స్టార్డమ్ ని పక్కన పెట్టి అంత త్యాగమా? వస్తాను చిరంజీవి పార్టీ రామారావు గారు అయిపోవాలంటే కుదురుతుంది అండి? రామారావు గారు గట్స్ ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, పనిచేశాడు, అప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఆయన రామారావు గారు. మీరు అన్ని సుఖాలు అలవాటు పడి ఓవర్ నైట్లో ముఖ్యమంత్రులు అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? కష్టపడాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ప్రజలకి మీరు ఏం చేశారు అన్నది ముఖ్యం. మన పదవులు వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి, అమ్మాయి నేను ఒక్కడిని లాభం పొందాను, హ్యాపీగా కూర్చున్నాను, అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటే తప్పది. ఎంతకంటే సెల్ఫిష్ ఇంకోటి ఉండదు, మరొకటి ఉంటుంది. లేదా మీరు రాకూడదు రాజకీయాల్లోకి, రాకూడదు, మీరు హ్యాపీగా మీరు సినిమాలు చేసుకుంటూ ఉండాలి.